12 కోట్ల రూపాయల అత్యంత ఖరీదైన కారు కొనుగోలు చేసిన హైదరాబాద్ వ్యాపారవేత్త. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త అత్యంత ఖరీదైన సూపర్ కార్ కొనుగోలు చేశారు. మెక్లారెన్ కంపెనీ విడుదల చేసిన కన్వర్టబుల్ స్లిక్ మోడల్ కారును హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ నసీర్ ఖాన్ కొనుగోలు చేశారు. మన దేశంలో విక్రయించిన అత్యంత ఖరీదైన కార్లలో ఇది రెండోది కావడం గమనార్హం. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ మెక్లారెన్ కంపెనీ విడుదల చేసిన 765 ఎల్టీ స్పైడర్ కార్ కొనుగోలు చేశారు. అందుకు ఆయన 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మెక్లారెన్ విడుదల చేసిన అత్యంత వేగవంతమైన కన్వర్టబుల్ స్లిక్ మోడల్స్ లో ఇది ఒకటి. అల్ట్రా లైట్ వెయిట్ సింగిల్ పీస్ ఎలక్ట్రిక్ రిట్రాక్షబుల్ హార్ట్ కారు టాప్ తెరవడానికి కేవలం 11 సెకండ్లు పడుతుంది. బెస్పోక్ కార్బన్ ఫైబర్ బాడీ, డౌన్ ఫోర్స్ పెంచడానికి అనుగుణంగా తయారు చేశారు. ఇందులో అత్యాధునిక ఏసీ వ్యవస్థ అమర్చారు. మెక్లారెన్ కంపెనీ మన దేశంలో మొదటిసారిగా ముంబైలో కొద్ది రోజుల కిందట షోరూం ప్రారంభించింది. మొదటి కారు కోల్కతాకు చెందిన వ్యాపారి కొనుగోలు చేశారు. అత్యంత ఖరీదైన రెండో కారును హైదరాబాద్ కు చెందిన నసీర్ ఖాన్ కొనుగోలు చేసినట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నసీర్ ఖాన్ కు 2 రోజుల కిందట మెక్లారెన్ కారు హైదరాబాద్ కు డెలివరీ అయింది. ఆ వీడియోను నసీర్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రోల్స్ రాయ్స్ కలిన్ అండ్ బ్లాక్ బ్యాచ్, ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్, మెర్సిడెస్ బెంజ్ G350D, ఫోర్డ్ ముస్టాంగ్, లంబోర్గిని అవెంటిడార్, లంబోర్గిని ఉరస్ లాంటి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు నజీర్ గ్యారేజ్ లో ఇప్పటికీ చేరాయి. 12 కోట్ల రూపాయలతో మెక్లారెన్ కారు కొనుగోలు చేయడంతో నసీర్ ఖాన్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారి అని మాత్రమే తెలుస్తోంది. అయితే ఈ కారు కొనుగోలు చేసినప్పటి నుంచి ఎవరీ నజీర్ ఖాన్ అని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేయడం ప్రారంభించారు. అయితే అతని గురించి నెట్లో పెద్దగా వివరాలు లభించకపోవడంతో నెటిజన్లు ఒకంత నిరాశకు గురవుతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో నజీర్ ఖాన్ గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు.